శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణ సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వంలోని ఇరవై ఏడవ భాగం భీష్ముడు దుర్యోధనుతో ఇంకా ఎలా చెప్పసాగాడు పరశురామునితో యుద్ధం ముగిసిన కొంతకాలం తరువాత నారదుడు హస్తినకు వచ్చి అంబ చరిత్రను నాకు ఇలా వివరించాడు భీష్మ మీద పగతో అంబ యమునా తీరంలో ఘోర తపస్సును ఆచరించింది ఒకనాడు నీ తల్లి అయిన గంగ అంబ వద్దకు వెళ్ళి ఆమె చేత తపస్సును మాన్పించడానికి ప్రయత్నించింది అయినా అంబ గంగ యొక్క మాటను వినలేదు అప్పుడు గంగాదేవి నీవు వక్రమైన ప్రవర్తన కలదానువు కనుక నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టి నదివై ప్రవహించగలవు మరి మరేమీ చెయ్యలేవు అని అంబను శపించింది అయినా అంబ గంగాదేవి మాటలను లక్ష్య పెట్టలేదు ఒకరోజు తన వ్రతఫలంలో అర్ధభాగంతో ఆమె అంబ అనే పేరుతో నది అయ్యింది మిగిలిన తపోబలంతో తన శరీరాన్ని నిలుపుకొని ఇంకా తీవ్రమైన తపస్సును ఆచరించింది ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు అంబను వరం కోరుకొమ్మనగా ఆమె భీష్ముడిని చంపే శక్తిని తనకెమ్మని కోరుకుంది శంకరుడు ఆ వరాన్ని ప్రసాదించాడు అప్పుడు శంకరుని వరప్రభావం కారణంగా అంబ మరుజన్మలోనైనా భీష్ముడిని చంపాలనే ప్రగాఢమైన కోరికతో కట్టెలను ప్రోగు చేసి చితిని పేర్చుకుని తన శరీరాన్ని విడిచిపెట్టింది అదే సమయంలో సంతానం లేని ద్రుపదుడు శివుని గురించి తపస్సు చేయసాగాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని ద్రుపదు అడిగాడు అప్పుడు ద్రుపదుడు స్వామి నాకు భీష్ముడిని చంపగల ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని ప్రార్థించాడు అప్పుడు ఈశ్వరుడు ద్రుపదునితో మొదట నీకు కూతురుగా జన్మించి తరువాత కొడుకుగా మారి భీష్ముడిని చంపగలిగిన సంతానం నీకు కలుగుతుంది అని ద్రుపదునికి వరాన్ని ప్రసాదించాడు ద్రుపదుడు సంతోషంతో తన రాజ్యం చేరి తన భార్య అయిన కోకిలాదేవికి జరిగిన సంగతిని చెప్పాడు అప్పుడు శివుని వరప్రభావం వల్ల అంబ యొక్క చైతన్యం కోకిలాదేవి గర్భంలో ప్రవేశించింది కొంతకాలానికి ఆమె రహస్యంగా ఒక కుమార్తెను కన్నది కానీ ద్రుపదుడు తనకు కుమారుడు పుట్టాడని నగరం అంతా చాటించాడు వారు ఆ ఆడపిల్లకు మగబిడ్డకు చేయించే సంస్కారాలన్నీ చేయించి శిఖండి అనే పేరు పెట్టి రహస్యంగా పెంచసాగారు శిఖండి ద్రోణాచార్యుల వద్ద శస్త్రాస్త్ర విద్యలను నేర్చుకున్నది శిఖండికి దశ వచ్చాక ఆమెకు దశార్న దేశాధిపతి అయిన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు శిఖండిని వివాహమాడిన కన్య తన భర్త పురుషుడు కాడు స్త్రీ అని గ్రహించి ఆ విషయాన్ని తన దాసికి చెప్పింది దాసి ఆ విషయాన్ని దశార్న ప్రభువుకి తెలియజేసింది దాంతో అతడు కోపంతో ఒక దూతను ద్రుపదని వద్దకు పంపాడు ఆ దూత ద్రుపదనితో రాజా మీరు కొడుకు అని చెప్పి కుమార్తెను తీసుకువచ్చి మా యువరాణితో వివాహం జరిపించారు దీనివల్ల మీకు తలవంపులు తప్ప మీరు సాధించినది ఏముంది దీనిని గురించి స్పష్టంగా తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను శత్రు శత్రుభయంకరుడైన హేమవర్మ పట్ల అకార్యం చేసి మీరు ఆయనకు బాధ కలిగించారు కనీసం మీరైనా మీకు మగతనం చూపించి ఆయనను రణరంగంలో ఎదుర్కోండి అని కఠినంగా అన్నాడు అతని మాటలను ద్రుపదులు ఖండించి చాతుర్యంతో ఆ దూత నిజాన్ని గ్రహించే అవకాశం ఇవ్వకుండా అతనికి వీడ్కోలు పరికాడు ఆ దూత తన రాజ్యం చేరి జరిగిన సంగతి హేమవర్మకు విన్నవించాడు దాంతో ఆ రాజు కోపంతో ద్రుపదని మీదకు సైన్యంతో వచ్చి కోట చుట్టూ ఆక్రమించాడు హేమవర్మ తన సేనలతో తమ పట్టణాన్ని ముట్టడించాడని తెలుసుకున్న శిఖండి తనకు మరణమే శరణమని భావించి ఎవరికీ చెప్పకుండా దగ్గరలో ఉన్న అరణ్యంలోకి పరుగుతీసింది ఆ వనంలో ఉండే స్థూలకర్ణుడనే యక్షుడు శిఖండి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపి ఆమె కథను తెలుసుకుని శిఖండితో నువ్వు నీ బాధను విడిచిపెట్టు నేను నా మగతనాన్ని నీకిస్తాను నువ్వు వెళ్ళి హేమవర్మకు నీ పురుషత్వాన్ని చూపించి నీ కష్టాలు తీరాక పది రోజుల్లో వచ్చి నాకు కనిపించు అప్పటి వరకు నేను నీ స్త్రీ రూపాన్ని ధరిస్తాను అని చెప్పి యక్షుడు తన మగతనాన్ని శిఖండికి అనుగ్రహించాడు శిఖండ్డి తన నగరానికి తిరిగి వచ్చి జరిగిన సంగతిని తన తల్లికి తండ్రికి చెప్పి వారిని సంతోషపరిచాడు మరునాడు ఉదయం ద్రుపదుడు తన వియ్యంకుణ్ణి రప్పించి అతనికి శిఖండి పురుషత్వాన్ని నిరూపించాడు దాంతో హేమవర్మ తాను శిఖండిపై మోపిన నిందకు తనను తాను దూషించుకుని ద్రుపదిని సత్కారాలను అందుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు అదే సమయంలో స్థూలకర్ణుని భవనానికి యక్షరాజైన కుబేరుడు వచ్చాడు అతడు ఎంతసేపు అక్కడ వేచి ఉన్నా స్థూలకర్ణుడు అతని వద్దకు రాలేదు దాంతో విషయం తెలుసుకుని రమ్మని కిన్నరులను ఆ భవనం లోపలికి పంపాడు వారు స్థూలకర్ణుని వృత్తాంతాన్ని తెలుసుకుని కుబేరునికి విన్నవించారు అప్పుడు కుబేరుడు స్త్రీగా మారిన స్థూలకర్ణుడిని అక్కడికి రప్పించి అతనితో నువ్వు శిఖండి బ్రతికి ఉన్నంతకాలం ఇలా స్త్రీ రూపంలోనే ఉండు ఆ తర్వాత నీ నిజరూపాన్ని పొందుతావు అని చెప్పి తన నివాసమైన అలకాపురికి వెళ్ళిపోయాడు అయితే శిఖండి మాత్రం ఆ యక్షుడికిచ్చిన మాట ప్రకారం పది రోజులు గడవగానే ఆ యక్షుని మగతనాన్ని అతనికి తిరిగి వేయడం కోసం స్థూలకర్ణుని వద్దకు వచ్చాడు అప్పుడు స్థూలకర్ణుడు అతనితో జరిగిన సంగతిని చెప్పి ఇది నీకు దైవం అనుగ్రహించిన రూపం కనుక దీనితో నువ్వు నీ గృహానికి మరలిపో అని చెప్పాడు శిఖండ్ సంతోషంతో తన తండ్రి వద్దకు వచ్చి జరిగిన సంగతిని చెప్పాడు నాయనా భీష్మ ఇది అంబ వృత్తాంతం ఆమె తన తపశక్తితో శివుణ్ణి మెప్పించి మీద పగ తీర్చుకున్నట్టుకే శిఖండిగా జన్మించింది అని నారదుడు నాకు శిఖండ్ గురించి చెప్పాడు దుర్యోధన నేను ఆడువారిని మొదట ఆడవారిగా ఉన్నవారిని ఆడవారి పేర్లు పెట్టుకున్నవారిని ఆడువారి ఆకారం గలవారిని చంపనని నియమం పెట్టుకున్నాను శిఖండి మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడయ్యాడు కనుక నేను అతన్ని వధించను దీనికి విరుద్ధంగా చేస్తే నాకు అంతకన్నా అపకీర్తి వేరే ఉండదు నేను ప్రాణాన్నైనా వదులుతాను కానీ వ్రతభంగం మాత్రం చెయ్యను అని భీష్ముడు దుర్యోధనుడికి వివరించి చెప్పాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఆహా ఇచ్చిన మాటను నిలుపుకోవడం మీకు ఒక్కరికే చెల్లింది కదా అని భీష్ముని ప్రశంసించాడు తర్వాత దుర్యోధనుడు భీష్మునితో తాత పాండవ సేనలను చంపడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కర్ణుడు ఎంతంత కాలంలో పాండవ సేనలను సంహరించగలరు అని అడిగాడు అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో నాయన నేను నాకున్న పలు రకాలైన దివ్యాస్త్రాలతో పాండవ సేనను ఒక్క నెల రోజులలో సంహరించగలను మిగిలిన వారు తమ తమ సామర్థ్యాలను తామే చెప్తారు అని అన్నాడు అప్పుడు ద్రోణుడు దుర్యోధన నాకు కూడా మీ తాతగారి వలె పాండవసేనను నిర్మూలించడానికి ఒక నెల గడువు కావాలి అన్నాడు కృపుడు తనకు రెండు నెలల గడువు కావాలన్నాడు అశ్వత్థామ తనకు పది రోజులు చాలునన్నాడు వారందరి మాటలను విన్న కర్ణుడు దుర్యోధనుతో పలు రకాలైన దివ్యాస్త్రాలను ఆయుధాలను కలిగిన నేను ఐదు రోజులలోనే పాండవసేన అనే సాగరాన్ని ఇంకిపోయేలా చేస్తాను అని అతిశయంగా చెప్పాడు ఆ ప్రతిజ్ఞ విన్న భీష్ముడు కర్ణునితో సోతపుత్ర నువ్వు ఇక్కడ ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు కానీ అర్జునుని గాంధీవకాంతుడు నీ కన్నులకు మిరుమిట్లు కొలిపినప్పుడు అల్లెత్రాటి మ్రోతకు నీ చెవులు బ్రద్దలైనప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం మానుకుంటావు అంటూ కర్ణుణ్ణి వారించాడు హస్తినలో జరిగిన ఆ సంభాషణనంతా వేగుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజు తన తమ్ముళ్లతో వేగుల మాటలు విన్నారుగా కౌరవ సేనలోని వీరుల శక్తులు ఏపాటివో తెలిసాయి కదా అని వారిని హెచ్చరించి అర్జునుడితో నువ్వు కౌరవ సైన్యాన్ని ఎన్ని రోజులలో సంహరించగలవో చెప్పు అని అడిగాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజా నీ మనసులోని సందేహాన్ని విడిచిపెట్టు నా భుజబలం ఏపాటితో నువ్వు తెలుసుకోదలిస్తే చెప్తున్నాను విను నేను శ్రీకృష్ణుని సహాయంతో యుద్ధానికి సిద్ధపడితే ఒక్క నిమిషంలో దేవతలు రాక్షసులతో కూడిన ముల్లోకాలను పిండి చేయగలను ఎలాగంటే మాయాకిరాతుని రూపంలో వచ్చిన ఈశ్వరుడు నాతో జరిపిన పోరాటానికి మెచ్చి తాను ప్రళయకాలంలో సకల లోకాలను సంహరించడానికి ప్రయోగించే పాశుపతాస్త్రాన్ని నాకు అనుగ్రహించాడు అది నా దగ్గర సిద్ధంగా ఉంది అయితే అంత భయంకరమైన అస్త్రంతో అందరినీ దగ్ధం చేయడం ఉచితం కాదు మిగిలిన ఆయుధాలతో శత్రువులను చంపితేనే మన పరాక్రమం ఎటువంటిదో లోకానికి తెలిసి వస్తుంది అయినా మన సైన్యంలోని వీరులు కౌరవసేనలోని వీరుల కంటే తక్కువ వారని నీ భావించకు మన సైన్యంలో భీమసేనుడు నకుల సహదేవులు అభిమన్యుడు ఉప పాండవులు సాత్యకి విరాటుడు ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు శిఖండి ఘటోద్గజుడు యుధామన్యుడు మొదలైన వీరులు ఎందరో ఉన్నారు అందరినీ పేరు పేరున చెప్పలేను ధర్మరాజా ఏనుగు వలే నీ శక్తి ఏమిటో నీకు తెలియదు నిన్ను దేవతలు కూడా జయించలేరు నీకు నిజంగా కోపం వస్తే ఎవరేమవుతారో చెప్పలేము మనకు విజయం తథ్యం అని అర్జునుడు ధర్మరాజుతో నిశ్చయంగా పలికాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని వైశంపాయనుడు జనమేజయనుకు వివరించాడు శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వం ఇంతటితో సమాప్తం ధన్యవాదములు